హాయ్ ఫ్రెండ్స్, అశ్విన్ బాబు హీరోగా, నందిత శ్వేత హీరోయిన్ గా, అనిల్ కన్నిగంటి దర్శకత్వంలో వచ్చిన సినిమా హిడింబ. ఈ హిడింబ అంటే ఏంటి, ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో అమ్మాయిలు కిడ్నాప్ జరుగుతూ ఉంటుంది. కిడ్నాప్ చేసింది ఒక పెద్ద మాఫియా డాన్ అనుకొని, కిడ్నాప్ చేసింది కాలాబండలోని బోయ అనే పెద్ద రౌడీ అనుకొని హీరో అభయ్ అతని మీదకి వెళ్తాడు. కానీ అతనికి అక్కడ అమ్మాయిలు దొరకరు, ఒకే అమ్మాయి దొరుకుతుంది. మిగిలిన అమ్మాయిలను కిడ్నాప్ చేసింది ఎవరు, అసలు ఈ హిడింబాలకు ఈ కేసుకి సంబంధం ఏంటి, మధ్యలో నరమాంస భక్షకులు ఎవరు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా మొత్తానికి దర్శకుడు ఎంచుకున్న కథ హైలైట్ అని చెప్పొచ్చు. ఆ కథని తీయడంలో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా వీక్గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది అనగానే అదిరిపోతుంది అనొచ్చు. దర్శకుడు ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ మీద పెట్టిన శ్రద్ధ మిగిలిన సినిమా మీద పెట్టడంలో మర్చిపోయాడు. పాటలు అనవసరంగా వస్తాయి, హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఇబ్బంది పెడుతుంది. అంతే తప్ప సినిమాలో ఫైట్స్ బాగుంటాయి. అశ్విన్ బాబు చాలా బాగా ఫైట్స్ చేశాడని చెప్పచ్చు. పోలీస్ ఆఫీసర్ రోల్లో అశ్విన్ బాబు చాలా బాగా చేశాడు. మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పోషించాడు హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే. అతని క్యారెక్టర్ కూడా ఒళ్ళు గగురు పడుస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇటువంటి సినిమాలకి చాలా అవసరం, అది కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆకట్టుకుంటాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు, కానీ బాగుంది ఈ సినిమా. కొత్త దర్శకుడైన అనిల్ కన్నెగంటి బాగానే తీశాడు సినిమాని, అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే స్క్రీన్ ప్లే మీద శ్రద్ధ పెట్టాలి. అక్కడక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మనం చెప్పేయచ్చు ఈ సినిమా చూస్తున్నంతసేపు. వికాస్ బడిసా మ్యూజిక్ బాగుంది. శుభలక్ష సుధాకర్, సంజయ్ స్వరూప్, రాజీవ్ కనకాల వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. కానీ మనకి గుర్తుండిపోయే పాత్రలు మాత్రం మకరంద్ దేశ్ పాండే, అశ్విన్ బాబువే. వీళ్ళిద్దరూ బాగా చేశారు. రఘు కుంచే పాత్ర కూడా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ అంత గొప్పగా అయితే లేదు. ఖచ్చితంగా ఈ సినిమాను చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.